శివాలో సౌండ్ కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఫస్ట్ టైం సౌండ్ అనేది ఒక టెక్నాలజీ ఒకటి ఉంటుందని సినిమాలో అని చాలా మంది చెప్తా ఉండేవారు ఆ టైంలో. ఎందుకంటే ఎఫెక్ట్ అనేది కాంటెంట్, స్క్రిప్ట్ అనేది కాంటెంట్, యాక్టర్ పర్ఫార్మెన్స్, కెమెరా అండ్ సౌండ్ అనేది ఆల్మోస్ట్ దానికి ఒక డ్రామాటిక్ ఆస్పెక్ట్ క్రియేట్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అనేది అందరికీ ఇక్కడ తెలిసిందే. కానీ దీంట్లో ప్రత్యేకంగా ఐస్ క్రీమ్కి వచ్చేసరికి నేను నా నియర్లీ 25 ఇయర్స్ నా కెరియర్లో నేను ఇంత ఇన్నోవేటివ్ కైండ్ ఆఫ్ ఏ కెమెరా వర్క్ కానీ లేకపోతే అంటే కెమెరా వర్క్ అనేది నేను లైటింగ్ అంటే దానికి లేదు అంటే ఒక మనకి అంతకుముందు చూడలేనటువంటి షార్ట్స్ అలాంటి చేయటంలో అంటే అది షార్ట్ అనేది కెమెరా పెడితే వస్తుంది దాని మూమెంట్ ఏదో ఒక రిగ్ ఉంటే వస్తుంది కానీ దానికి ఒక డిజైన్ అంటే ఈ సినిమా సబ్జెక్ట్ ఇది దీనికి ఇలాంటి షార్ట్లు ఉంటే దీని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అనేది మనకు ఒక టెక్నికల్గా మీకు ఇల్లు ఉందనుకోండి ఇంట్లో మీరు ఒక ఇంటీరియర్ డెకరేట్ చేయడానికి మీరు ఒక డెకరేటర్ని పిలిచి నాకు ఇలా ఇలా అనుకుంటున్నాను అని చెప్తారు చెప్పిన తర్వాత ఆ ఇంటీరియర్ డెకరేటర్ తన బ్రెయిన్ ఉపయోగించి మీరు అనుకున్న ఫీలింగ్కి ఇంకా ఏమేమి ఉండాలి ఇక్కడ ఫ్లవరేజ్ పెట్టాలా లేకపోతే అక్కడ కర్టెన్ కలర్ ఇది పెట్టాలా రకరకాలుగా ఆలోచించి కానీ అది చూసేటప్పటికీ ఆ క్లయింట్ కూడా ఆశ్చర్యమేస్తుంది అసలు నేను అనుకున్నది ఇదా ఇంత అందంగా ఉండొచ్చా ఇల్లు అంటే అది కరెక్ట్గా అయితే నేను చెప్పేది సో ఐస్ క్రీమ్ అనే సినిమా బేసిక్లీ నేను ఒక విజువల్ సౌండ్ అనేది ఒక చాలా కొత్త రకంగా ఉండాలని ఒక ఫస్ట్ నుంచి ఒక డెసిషన్ తీసుకుని స్టార్ట్ చేసిన సినిమా ఇది సో దాంట్లో నేను క్లయింట్ అయితే ఇంటీరియర్ డెకరేటరు ఫ్లోకామ్ ఆపరేటర్ ఫ్లోకామ్ సిస్టమ్ నేను చేసింది ఆపరేటర్ కాదు సారీ అంటే అది ఎలాంటి షార్ట్స్ ఉండాలి ఏంటి ఎలాంటి అంటే ఆ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఆ కైండ్ ఆఫ్ థింకింగ్ లేకపోతే నేను అసలు ఏదైతే విజువల్ ఎక్స్పీరియన్స్ వచ్చిందో అది మీరు చూసిండేవారు కాదు సో ఐ థింక్ హిస్ కాంట్రిబ్యూషన్ ఇస్ ఫార్ మోర్ దెన్ మీ ఐ ఇన్వైట్ అరుణ్ అరుణ్ ప్లీజ్ కమ్ టు సార్ సో హీస్ ఐ రియలీ ఆనెస్ట్లీ బిలీవ్ దట్ హిస్ కైండ్ ఆఫ్ ఎ టెక్నాలజీ దీనికి ఇన్వెంట్ చేసిన ఫ్లోకామ్ సిస్టమ్ అనేది దట్ విల్ బి ద ఫ్యూచర్ ఫర్ ఆల్ జానర్ ఫిల్మ్స్ అంటే ఒక టైం కటింగ్ కాస్ట్ కటింగ్ కాదు అది సినిమా తీయటం చూసే విధానంలో చేంజెస్ వచ్చేస్తాయని నాకు చాలా గట్టి నమ్మకం ఐ జస్ట్ వాంట్ హిమ్ టు సే ఫ్యూ వర్డ్స్ ఐస్ క్రీమ్ మూవీది ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పటి నుంచి వీ ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ కాల్స్ వాట్ ఈస్ దిస్ ఫ్లో క్యామ్ అని ఐ జస్ట్ వాంట్ గివ్ అ లిటిల్ బ్రీఫ్ దాని గురించి దిస్ ఇస్ నాట్ ఎ పీస్ ఆఫ్ ఎక్విప్మెంట్ లైక్ మోస్ట్ పీపుల్ ఇంటర్ప్రిటెడ్ దీని రెంట్ ఎంత ఎక్కడ దొరుకుతుంది మేము ఇంటర్నెట్లో కూడా ఎతికాము వేర్ కెన్ వీ ఫైండ్ ఇట్ అని దిస్ ఇస్ సంథింగ్ వీ హవ్ బీన్ వర్కింగ్ ఆన్ ఫర్ లాస్ట్ 2-3 ఇయర్స్ వీఆర్ బంచ్ ఆఫ్ ఇంజనీర్స్ ఫిల్మ్ లైన్లోకి రావడానికి ముందు and then we are engineers turned into filmmakers and then we turned back to engineers again nenu when I was working in films what I've noticed is the different layers and sections I mean the different stages in which the film is made right up pipe and tarvata you go to the shoot and then you go to the edit and then you go to the visual effects so there is a lot of time lag in between so what we thought is అండ్ వీటన్నిటిలో కూడా వెన్ ఎవర్ యూ కన్సీవ్ అ సీక్వెన్స్ అంటే మీ కథలో ఒక ఫైట్ సీక్వెన్స్ రాసేసిన తర్వాత వెన్ యూ యాక్చువల్లీ గో డౌన్ టు ద సెట్ టు షూట్ ఇట్ సో ద అవైలబిలిటీ ఆఫ్ ద ఎక్విప్మెంట్ ఇస్ ఆల్వేస్ అ బ్యారియర్ సో ఒక జిమ్మీ జిప్తోనే తీయాలి లేదా వాట్ ఎవర్ ఎక్విప్మెంట్ ఇస్ నౌ అవైలబుల్ సో టెక్నాలజీ ఇస్ ఆల్వేస్ బికమ్ అ బ్యారియర్ సో వాట్ వీ థాట్ ఇస్ సో వీ విల్ పంప్ ఇన్ సో మచ్ టెక్నాలజీ ఇన్ టు దిస్ అండ్ విల్ ట్రై టు ఇంటిగ్రేట్ అండ్ మేక్ ఎవ్రీథింగ్ సీమ్లెస్ సో ఇట్ గోస్ లైక్ అ ఫ్లో ఇట్స్ నాట్ లైక్ యూ write up ఒకసారి రాసిన తర్వాత then you go to the set and then you decorate it then light up it won't work like that so we thought there should be a system where everybody come together and then most of the shots that you have done it involves about 20 people and it took almost 1 or 2 hours to achieve it something like this was not possible a few months ago I mean few years ago and now it is possible in a very faster time because there's so many people come together so your content is unadulterated so what you mean the script lo anukunnadi location when you're executing it and the final output that goes to the audience so throughout the last interview lo Navdeep gar chepparu
they need not worry about the camera ekkada undi, light up ekkada undi. Oka take lo performance correct ga vastadu, rendo take lo okay ledu lens marchali ani cheppi they go to another angle. So this avoids most of it. This inspiration naaku when I first saw the making of Avatar, they first introduced this technology called Pace Fusion camera system, which is performance capture. So the artists who are performing need not worry about what the lights are, what the lensing is, camera angle, and they don't have to worry at any of that. They have to deliver their lines, and then the performance finishes. The next day the technicians will come in, then they will decide then art department enti, I mean then ki art production design ela undali, camera ela angles ela undali. So you get the exact performances, it carries the mood of the film. So that is where we thought, okay, something like this should be brought in here. We've been working on this for about 2 to 3 years now, and we're so happy that it finally got materialized. And one last thing I wanted to say is, art inspires technology and technology inspires art again. And we're happy to be in that cycle. Thank you.